పదవ తరగతి వార్షిక పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. పదవ తరగతి వార్షిక పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు రాజేష్ గౌడ్ ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలపై అవగాహన కల్పించారు. పదవ తరగతి విద్యార్థులకు పరీక్షల సమయంలో పాటించే విధానాలపై యువ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గొడిసెల రాజశేఖర్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లతో పాటు పెన్నులను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ సురేష్, ఫౌండేషన్ జనరల్ సెక్రటరీ గడ్డం ప్రశాంత్, వివేక్, మహేష్, శివ, సాయి, రాజు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆర్మీ రిక్రూట్మెంట్ ద్వారా దాదాపు ఒక 40 నుంచి 60 మంది పిల్లలు గ్రౌండ్లో ఉచితంగా శిక్షణ తీసుకుంటున్నారు. ఇందులో పోలీస్ కానిస్టేబుల్గా దాదాపు 15 మంది ఆల్రెడీ డ్యూటీలో జాయిన్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మొన్న జరిగినటువంటి ఆర్మీ రిక్రూట్మెంట్లో కూడా మన నుంచి మన ఫౌండేషన్ నుంచి కూడా దాదాపు 4 సెలెక్ట్ అయ్యి ఇప్పుడు వారు కూడా ట్రైనింగ్లో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ఆర్మీ పోలీస్ రిక్రూట్మెంట్ కాకుండా వారికి కావాల్సినటువంటి ఉచితమైన మెటీరియల్స్, అలాగే చదువుకోవడానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించడానికి ఒక స్టడీ హాల్ కూడా వారు ఓన్గా రెంట్ తీసుకొని వారికి ఫ్రీగా నడిపించడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్ కానీ, రూమ్ కానీ, వారికి కావాల్సినటువంటి ప్రత్యేక సదుపాయాలు కూడా సార్ ఫ్రీగా డొనేట్ చేయడం జరుగుతుంది. ఇంకా ముఖ్యంగా యువ ఫౌండేషన్ ద్వారా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే, యువ బ్లడ్ డోనర్స్ అని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ వివిధ తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు సేవలు అందించడం, దాదాపు ఒక 2000 మందికి పైగా ఇప్పటి వరకు బ్లడ్ డొనేషన్ కార్యక్రమం చేపట్టి విజయవంతంగా నడిపిస్తున్నాం. ఇప్పటివరకు ఇంకా నడుస్తూ ఉంది. దీనికి సహకరిస్తున్నటువంటి విమలవాడ ప్రజలు, అలాగే యువకులు, మా చైర్మన్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. నెక్స్ట్ ఇప్పటి వరకు చేసిన